जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी। अस्सलाम वालेकुम नाज़रीन, 7H न्यूज़ में आपका इस्तकबाल है। जगत्याल के इलाके में अनिल कुमार नामी एक सब इंस्पेक्टर ने एक लड़की के साथ की बदतमीजी। तफसीलात के मुताबिक ये लड़की सिद्दीपेट से RTC बस में जगत्याल जा रही थी, तभी SI अनिल की अहलिया इस RTC बस में चढ़ गई और इस लड़की को पीछे जाकर बैठने को कहा। जब इस लड़की ने कहा कि पीछे की सीट खाली है, आप जाकर बैठ जाइए, तो SI अनिल की अहलिया ने इस लड़की के साथ गाली गलौज की और SI अनिल को बुलाया, जिसके बाद SI अनिल ने बीच रोड पर RTC बस को रोककर इस लड़की को RTC बस से बाहर ले जाकर इसकी पिटाई की। इसके बाद वहां की आवाम ने एहतजाज करते हुए ये मुतालबा किया कि SI अनिल को सस्पेंड किया जाए और SI अनिल की अहलिया पर भी एक्शन लिया जाए। आइए देखते हैं ये रिपोर्ट। పిచ్చకుంటలేదని తిట్టింది, ముస్లింల పక్కన కూర్చోవద్దు, పిచ్చకుంటలేదని చెప్పింది. అవును, మీరు మా ఎందుకు మీరు వచ్చారు ఆమె అంటే ఏంటిది, లేడీస్ మీద బోలు. నేను సిద్దిపేట నుంచి వస్తున్నాను, జగిత్యాల బస్సులో వస్తున్నాను. డైరెక్ట్ జగిత్యాల బస్సులో వచ్చేటప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్లో ఒక ఆమె ఎక్కింది. ఆమె 5 సార్లు ఎక్కింది, దిగింది, అన్ని సీట్లు ఖాళీ ఉండగా కూడా పక్కన నా పక్కన వచ్చి కూర్చుంది. నేను మా అమ్మ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అది జరగండి అని చెప్పింది. పిండం మొత్తం వేడిగా ఉంది, చల్లారగా అది జరుగుతా. అమ్మ ఇప్పటికైతే కూర్చు అంటే కూర్చునే ప్లేస్ ఉంది, ఆయన ఆమె పెట్టుకోవాలని పెట్టుకుంది. ముస్లిమ్స్ లంజలు ఇంతే, ముస్లిం పిచ్చకొండలు ఇంతే అని గణేష్గా పూజలు చెప్పింది. నాకు అది తెలీదు, నేను ఏమనలేదు. మీరు ఎడ్యుకేటెడే కదా, మీరు ఎలా తీడతారు అలా అని చెప్పేస్తే వెనకకి వెళ్ళి కూర్చుంది. కూర్చున్నాక తర్వాత అలా ఆయనకి ఎవరికి ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టింది, ఎవరిని పట్టించుకోలేదు. బస్ వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు, తిట్టకు తిట్టకని ఏమేమో అంటున్నారు. మాకు అంత ఏం అర్థం అవ్వట్లేదు, మాది మేమే ఉన్నాం. సడన్గా జగ్తాల్ రీచ్ అవ్వగానే ఫోన్లు చేసుకుంది ఆమె, మేమంతా పట్టించుకోలేదు, ఎంత ఇష్టం అవ్వదు, ఎందుకంటే మేము ఏం అనలేదు కాబట్టి. జగ్తాల్ బస్ డిపో దగ్గరికి అక్కడ స్టేజ్ లేదు, ఏం లేదు, అక్కడ ఇద్దరు దిగే వాళ్ళు కూడా లేదు. పోలీస్ గారు అడ్డం పెట్టేసి ఇద్దరు మగవాళ్ళు లోపలికి వచ్చారు. ఒకరు సివిల్ డ్రెస్లో ఉన్నాడు, ఒకరు పోలీస్ డ్రెస్లో యూనిఫామ్లో ఉన్నాడు. మేము యూనిఫామ్ని చూసి వాళ్ళే కావచ్చు అని ఏమో మా మమ్మీ సార్ సార్ అనే మాట్లాడుతుంది. సార్ మీకు అంతా ఉంటే బస్ స్టాండ్లో దిగినాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మా తప్పుంటే అరెస్ట్ చేయండి అని ఏమేమో మాట్లాడింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీ ఆమెనే పిచ్చకుండా అని ఏదో తిట్టింది అని చెప్పాను. చెప్పాక ఏంటిది లంచ్ అని చెప్పి నువ్వు రికార్డ్ చేస్తున్నావా అని అన్నాడు. అంటే అవును రికార్డ్ చేస్తున్నా అని అంటే నా ఫోన్ లాక్కొని పగలు కొట్టేసి వాళ్ళ దగ్గరే ఉంది నా ఫోన్. నా ఫోన్ కళ్ళ పట్టుకొని నా జడ పట్టుకొని బస్ డిపో చౌరస్తా దగ్గర తీసుకొచ్చి నన్ను కింద పడేసి చెవుల మీద రెండు కొట్టి రెండు చెవులు కొట్టి కడుపులో పోలీస్ షూ ఎలా ఉంటుందండి ఆ షూతో 3 టైమ్స్ నన్ను బాగా 500 మెంబర్స్ నన్ను అలా కొడుతున్న ఎవ్వరు మధ్యలోకి రాలేదు. అతను పోలీసు అని నాకే తెలియదు, అతను ఎవరు కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందంట ఇక్కడ 2 టౌన్ ఎస్ఐ అంట అనిల్ కుమార్ అని నాకు తెలియదండి, ఇప్పుడు తెలిసింది. బిఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం దొరకలేదు. గంటన్నర నుంచి నేను ఇది ఇలా షివర్ అవుతూ ఇది బ్లడ్ పోతూ అక్కడ ఉంటే కూడా డిఎస్పీ సార్ వచ్చారు. ఇప్పుడు వెనుక వాళ్ళ కారు వచ్చింది, ఆ కార్కి నెంబర్ కూడా లేదండి, నెంబర్ ప్లేట్ కూడా లేదు. అలాంటి కారు మన ఎస్ఐ అనిల్ కుమార్ వేసుకొని వచ్చారు. మన పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ కుమార్ వేసుకొని వచ్చారు. पुलिस वाला फिर यूनिफॉर्म में है तो वाला मेरे हाथ पकड़ लिए तो ये सिविल ड्रेस में है तो पुलिस
वो हम लोग मेटपली में 500 आदमी मिलकर धरना करे माँ, हम लोग जगतियाल आ रहे हैं। अब तुम जगतियाल में रहते पूरे बच्चे, हम लोग पूरे मेटपली वाले सब आ रहे, सुने तुम्हारे भी गांव वालों को तुम जमा दो माँ, तो हम लोग भी आ रहे। आए बस एसपी ऑफिस के सामने बैठेंगे, पिटीशन कैसा नहीं लेता, सस्पेंड कैसा नहीं करता, जब तक हम लोग मुसलमान कोई भी नहीं हटते वहाँ से। सुने फरा, तुम कोई बात नहीं, बेटा ना इधर फरा अजीम भाई बात कर रहे, कोई बात से डरने की जरूरत नहीं है, हम तुम्हारे सुख के साथ तुम्हारे साथ है यहाँ। हमारे चांद भाई है, सोम है, सदर साहब है अपने मेटपली के, तुम डरने की जरूरत नहीं है यहाँ, हमारे हमारे 15-20 मिनट है फरा, घर का है तुम्हारा, देने के बाद आधे हो गए, दे के चले जाएंगे, जाके बाद थोड़ा फ्रेशअप हो जाओ, जब तक उज्मा मैडम आ जाते, आने के बाद सब आ रहे हैं। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जमाद जार खान सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गायनेकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरापी जैसे शोबजात में इंतहाई कामयाबी के साथ वाजवी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D, डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तियाब है। आपकी उम्मीदों के अहम मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की, 7H न्यूज। पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।